Hi everyone, welcome to Nenu Mee Shravani. Please subscribe and hit the bell button. Ivvala mana channel lo Mysore masala dosa recipe nenu meeto share chestunnanu. Okka sari nenu cheppinattu try chesarante nijanga ee dosa hotel lo kanna chaala baagundandi ani meere anitirtaru anta baaguntundi ee dosa. Meeru kuda tappakunda try cheyandi. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. దోశ పిండి కోసం ముందుగా ఓ బౌల్లోకి అరకప్పు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు కందిపప్పుని వేసుకుని వీటిని 1-2 సార్లు బాగా వాష్ చేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకో బౌల్లోకి 2.5 కప్పుల బియ్యం తీసుకోవాలి. 1/2 కప్పు మినప్పప్పుకి 2.5 కప్పుల బియ్యం కరెక్ట్గా సరిపోతాయి. వీటిని కూడా 1-2 సార్లు బాగా వాష్ చేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిలో కూడా తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఈ పప్పును బియ్యాన్ని 6-8 గంటల పాటు బాగా నాననివ్వాలి. అవి చక్కగా నానిపోయాక గ్రైండ్ చేసుకోవాలి. అవి గ్రైండ్ చేసుకోవడానికి ముందు 1/2 కప్పు మినప్పప్పుకి 1/2 కప్పు అటుకులు తీసుకొని వీటిని కూడా 1-2 సార్లు బాగా వాష్ చేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా చక్కగా నానిపోయిన పప్పులోని నీళ్ళన్నీ వడగట్టుకుని ఓ మిక్సీ జార్లో వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా స్మూత్గా బ్యాటర్ని రెడీ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇప్పుడు బియ్యాన్ని కూడా నీళ్లు మొత్తం వడగట్టుకుని ఓ మిక్సీ జార్లో వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ కాస్త రవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి దోశకి పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ వస్తుంది. దీనికోసమే నేను పప్పు ఇంకా బియ్యం సెపరేట్గా నానబెట్టాలని చెప్పాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిని కూడా ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ పప్పుల పిండిలోకి వేసేసుకోండి. నెక్స్ట్ నానబెట్టుకున్న అటుకులను కూడా నీళ్లు మొత్తం వంపేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇలా స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న అటుకులను కూడా ఈ పిండిలో వేసేసుకుని ఈ అన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న అటుకుల వల్ల దోశకి మంచి టేస్ట్ రావడమే కాదు, మనం అటుకులు వేసుకోవడం వల్ల మనం దోశని మనకు కావలసినంతసేపు రోస్ట్ చేసుకోవడానికి అవి హెల్ప్ అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండి పైన ఓ మూత పెట్టుకుని దీనికి 8 గంటల పాటు రెస్ట్ ఇవ్వండి. 8 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి చక్కగా ఫర్మెంటేషన్ అయి కనిపిస్తుంది. చూశారు కదా, దీన్ని ఇలా స్లోగా ఒకటే డైరెక్షన్లో కదుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా స్లోగా సింగిల్ డైరెక్షన్లో కలపడం వల్ల మనకి ఫర్మెంటేషన్ టైంలో ఫామ్ అయిన బబుల్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉండి దోశకి మంచి టెక్స్చర్ వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనకు కావలసినంత ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్తో చేసిన ఊతప్పం కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాంతోపాటు 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. దీనివల్ల దోశలకి మంచి కలర్ వస్తుంది. ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే మరికొద్దిగా నీళ్లు పోసుకుని బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మైసూర్ మసాలా దోశ కోసం మైసూర్ రెడ్ చట్నీ రెడీ చేసుకుందాం. దీనికోసం ఓ ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేయించుకోవాలి. ఈ పప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత, అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 ఇంచు అల్లం ముక్క అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 5-6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చదనం పోయి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక దీంట్లోకి 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి జస్ట్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ మొత్తాన్ని కూడా చల్లార్చుకుని ఓ మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే మైసూర్ రెడ్ చట్నీ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఆలూ మసాలా రెడీ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి చిటపటలాడాక సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇష్టపడే వాళ్ళు పోపులో కాస్త శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాక దీంట్లోకి కాస్త పసుపు
అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా దోశ చేసేటప్పుడు 2-3 డిఫరెంట్ స్టేజెస్లో మనం ఉప్పు కారం యాడ్ చేస్తుంటాం కదా, సో చూసుకుని వేసుకోండి. ఇలా చక్కగా మిక్స్ అయిపోయాక దీంట్లోకి ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు బంగాళాదుంపలను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ మ్యాష్ చేసుకుని వేసుకున్నాను, మీరు కావాలంటే పీసెస్ లాగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఓసారి ఆలూ మసాలా టేస్ట్ చేయండి, అవసరం అనిపిస్తే కాస్త సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకొని మరొక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పొటాటోస్ బాగా మ్యాష్ అయిపోతే ఈ వాటర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పులుపుని ఇష్టపడే వాళ్ళు కాస్త నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఆలూ మసాలా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. మనం దోశలు వేసే టైంకి ప్యాన్ పర్ఫెక్ట్ హీట్ ఉండాలి. అంటే ప్యాన్ తక్కువ హీట్ ఉన్నా మనకి దోశ టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉండదు, అలాగని ఓవర్ హీట్ అయినా కూడా ఈ పిండి మనం స్ప్రెడ్ చేసే గిన్నెకే అతుక్కుపోయి మనకి దోశ పర్ఫెక్ట్గా రాదు. దోశలు వేయడానికి ముందు ఆయిల్ని అప్లై చేయకండి. ఇన్ కేస్ ఆయిల్ అప్లై చేసినా కొద్దిగా నీళ్లు చల్లుకుని ఒక టిష్యూతో తుడిచేసి అప్పుడు దోశలు వేసుకోండి. ఇలా తగినంత దోశ పిండిని తీసుకొని అడుగు చదునుగా ఉన్న ఒక గిన్నెతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దోశలను వేసుకోండి. ఇప్పుడు దీనిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైసూర్ రెడ్ చట్నీని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రెడ్ చట్నీ మొత్తం దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. నెక్స్ట్ దీనిపైన తగినంత ఆలూ మసాలాని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1-2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం ఈ దోశలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్నాక ఇలా సైడ్స్ని లూజ్ చేసుకుని ఫోల్డ్ చేసుకొని ఈ దోశలని వేడివేడిగా మీ ఫేవరెట్ చట్నీ అండ్ సాంబార్తో సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఈసారి ఈ ట్రిక్స్ ఫాలో అవుతూ దోశలను రెడీ చేసుకోండి. 100% బయటి కన్నా ది బెస్ట్ దోశలు ఎంజాయ్ చేస్తారు, నాది పూచి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.